టు మనాషెఫ్, నా పేరు మాధవి. ఈరోజు మనం ఇడ్లీ పిండి అవసరం లేకుండా మెత్తటి ఇడ్లీలు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఇడ్లీ లాగే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు చాలా తక్కువ టైంలో ఇడ్లీలు తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఛానల్ లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకోండి. దీంట్లో ఒక చిన్న గిన్నె నిండా ఉప్మా రవ్వ వేసుకోవాలి, సెమోలినా, బొంబాయి రవ్వ అంటుంటాం కదా అది. దీంట్లోనే మీరు ఏ గిన్నెతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నారో అదే గిన్నెతోటి హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పెరుగు సాల్ట్ వేసి బాగా కలపండి. ఈ పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది, తియ్యగా ఉన్న పెరుగు వేసుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఏ మాత్రం ముండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా రావాలి. ఇంకాస్త వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మనకి ఉప్మా రవ్వ పీల్ చేసుకుంటుంది వాటర్ని. ఇంకాస్త వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 10 లేదా 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి గట్టిపడింది. ఈ వాటర్ మొత్తం ఈ ఉప్మా రవ్వ పీల్ చేసుకుంటుంది. ఇలా గట్టిపడిన తర్వాత దీంట్లో ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. కాస్త వాటర్ వేసుకొని కలుపుకోండి. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతాయి మీకు ఇడ్లీలు. టేస్ట్ కూడా బాగుంటాయి, సేమ్ మీరు ఇడ్లీలు తిన్న ఫీలింగే వస్తుంది. ఇది ఎక్కువ జాబ్ చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, అంటే జాబ్ చేసే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా రావాలి. చూసారా, ఇడ్లీ పిండిలాగా వచ్చింది కదా మనకి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం 2 ఇనో ప్యాకెట్స్ కట్ చేసి ఈ పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా ఇనో ప్యాకెట్స్ వేయడం వల్ల పిండి ఇమీడియట్ గా పులిసినట్లు అవుతుంది. ఇక్కడ నేను ఇనో ప్యాకెట్స్ ఏ ఫ్లేవర్ వాడలేదు, రెగ్యులర్ ఫ్లేవర్ వాడాను. చూసారా, ఈ విధంగా పులిసినట్లు అయిపోయింది చూడండి పిండి. ఇలా వస్తుంది ఇనో ప్యాకెట్స్ వేయడం వల్ల ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా రావాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయండి. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి ఇడ్లీల కింద అతుక్కోకుండా ఉంటాయి, చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత వీటిల్లో పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా వేసుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీ స్టాండ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ ఇడ్లీలను తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి, సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు. చూడండి, చూసారు కదా ఇడ్లీ పిండి లేకుండా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చో, చాలా సింపుల్ కదా. మీరు కూడా తయారు చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.